ఈ భాగం నుంచి మనం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని చెప్పుకుందాం. సుప్రభాతం మొత్తం 29 శ్లోకాలు, ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా వీలైనంత వివరంగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. దీని పరమార్థం మనం తెలుసుకోవలసింది ఒక్కటే, ఎప్పుడు భగవత్ స్తోత్రాలని ఏదో పాడితే పుణ్యం, వింటే పుణ్యం అని కూర్చోకూడదు. అది కేవలం ఆకర్షణ కోసం చెప్పే మాట. దాని ఎందుక విశ్వాసం కలగడానికి, ముందొక దానికి తయారవడానికి చెప్పే మాట. అది ఆధ్యాత్మికంగా చిన్నపిల్లల స్థాయిలో ఉన్నవాళ్ళకి ఆ మాట చెబుతారు. కొన్ని రకాల కోరికలు తీరడాలు ఇవన్నీ కూడా చెబుతారు. అలా అందుకోసమే అనుకుని చదివితే ఆ కోరిక తీరగానే మానేస్తాం. అది అంతేనా? దాని ప్రయోజనం అంతేనా? మహాకవులు, మహాపండితులు వాళ్ళు మహర్షులు అండి. అన్నన్న స్వామి అంటే ఋషి. సప్త ఋషులలో ఏ ఋషికి సరిపోనంత మహానుభావుడు. అయితే సుప్రభాతం రాయడం అంటే సామాన్యమా? అది ఇంతకాలం నిలబడేమంటే వాల్మీకి రామాయణంతో సమానంగా నిలబడింది వెంకటేశ్వర సుప్రభాతం. అది ఏ అమృత ఘడియల్లో పుట్టిందో కానీ రామాయణ భారతాలతో సమానంగా నిలబడిందండి. ప్రతి ఇంట్లో మోగుతోంది, ప్రతి పందిట్లో మోగుతోంది. కానీ వినకపోవడం వల్ల నష్టం వారికి కాదు, దానికి కాదు, స్వామివారికి అసలే కాదు, మనకేగా. విన్నా కూడా దాంట్లో సంగీతాన్ని గురించి ఏదో ఆస్వాదించామనడం, లేదా పొద్దున్నే అది వింటుంటే కాస్త బాగుంటుంది అనడం అంటే చాలా సాధారణ స్థాయిలో మాట్లాడుతున్నాం మనం దాని ప్రయోజనం గురించి. ఆ అమృతప్రాయమైన భావాలు ఆ వింటున్నప్పుడు మనస్సులో మెదలాలి. లేదు ఏ భావము లేనటువంటి ప్రశాంతత ఉన్నా పర్వాలేదు పని, అది నిజమే. మరి అంత ఉందా? మళ్ళీ వచ్చే ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. ఆ ఆలోచనలు రాకుండా ఉదయాన్నే భగవత్పరమైనటువంటి ఆలోచనలతో మన మనస్సును నింపడానికే సుప్రభాతం. ఏ స్తోత్రమైనా అంతే. ఇప్పుడు అదే పద్ధతిలో మనం స్తోత్రాన్ని చూద్దాం. కమలాకుచూచుకుంకుమతో నిజతారుణితాతుల నీలతను కమలాయతలోచనలోకపతి విజయీభవ వెంకటశైలపతి. సుప్రభాతంలో చెప్పే విషయాలు వేరు, స్తోత్రంలో చెప్పే విషయాలు వేరు. అందుకే సుప్రభాతం యొక్క ఛందస్సు వేరు, స్తోత్రం యొక్క ఛందస్సు వేరు. అది వసంత తిలకం, ఇది వేరే. తోటకమో ఏదో అంటారు ఆ ప్రత్యేకమైన వృత్తం. నాలుగు సగణాలే ఉంటాయి. సస ససారుడు లలలాలలలాలలలాలలలాలలలాలలలాలలలా అలా ఉంటుంది. గురువష్టకాలు లాంటివి ఇలా ఉంటాయి. సంస్కృతంలో ఉన్నాయి కొన్ని, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇలా కొన్ని విశేషమైనటువంటి ఛందస్సుల్లోనే మన వాళ్ళు స్తోత్రాలు రాస్తారు. ఎందుకంటే ఆ లయ కూడా ఆకర్షణీయంగా ఉంటే చదవాలని అనిపిస్తుంది. మామూలుగా అలవాటు పడినటువంటి శార్దూలలో మత్స్యభాలో ఏవో పద్యాలు శ్లోకాలు రాసేస్తే మామూలుగానే ఉంటుంది. ఓ భుజంగ ప్రయాతం, పంచచామరం, వసంత తిలకం, అలాగే ఈ త్రోటకం ఇలాంటి వృత్తాలు కనుక ఛందస్సులు రాస్తే ఆ లయ కారణంగానైనా కాస్త చదువుతారుగా, పిల్లలు కూడా వింటారు. ఏదో విచిత్రంగా ఉందని చెప్పి వాళ్ళు వెంటనే కంఠస్థం చేసే ప్రయత్నం చేస్తారు. అంచేది ఎప్పుడు రచనకి శబ్దపరమైన ఆకర్షణ కూడా చాలా ముఖ్యం. అంతేకాదు రచన జనంలోకి వెళ్ళాలంటే సంగీతాత్మకంగా, లయాత్మకంగా ఆకర్షణ కూడా ఉండాలి, లేకపోతే వెళ్ళదు. అసలు పర అమృతప్రాయమైనటువంటి భావాలని త్యాగరాజస్వామి, అన్నమయ్య వంటి మహానుభావులు ఆ కీర్తనల్లో, కృతుల్లో అందించడంలో ఉద్దేశం ఇది. వారు నిజంగా వచనంలో చెప్పినా ఆ మాటలు చాలా బాగుంటాయి, చాలా గొప్పవి. త్యాగరాజ కీర్తనల్లో ఉండేటువంటి భావాలు ఉపనిషత్ భావాలు అండి. అవి మామూలు భక్తి విషయాలు కావు, ఉపనిషత్తులు అవి. అన్నమాచార్య అయితే మరీ అసలు బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అంటే ఏమిటది? 10 ఉపనిషత్తులు సారాంశం అది. ఈశకైన ఘట ప్రశ్న ఉండక మాండూక్య చాందోక్య ఐతరీయ తైత్రీయ బృహదారణ్యక ఉపనిషత్తులు అన్నీ కలిపితే ఆ ఒక్క మాట సరిపోతుంది. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. ఇక ఆయన కూడా ఆ పాటలో మిగిలిన చరణాల్లో చెప్పిందంతా కూడా ఆ వాక్యానికి వివరణే. ఇప్పుడు పల్లవికి చరణాలు వివరణే. తనలో ఒక భావం ఉంటుందండి, మేధాశక్తి. ఆ భావాన్ని మనం జనంలోకి తీసుకెళ్లాలంటే చరణాలు, పాదాలు ఉండాలిగా. పెడితే కదా ఎవరింటికో పెడతాం, లేదా ఏదో సభ కడతాం, మన మనస్సులో ఉండే భావాలు చెబుతాం. మరి కాళ్ళు లేకపోతే ఎలా పెడతాం? అంచేత పల్లవిలో ఉండేటువంటి మూలభావాన్ని ముందుకు తీసుకెళ్లేవే చరణాలు. మన శరీరంలో కూడా మన శరీరాన్నో, లేదా మన శరీరంలో ఉండే రకరకాల విశేషాలను, మన మెదడులో ఉండే భావాలను, మన ఆలోచనలను ఎవరికైనా చెప్పాలంటే ముందుకు వెళ్ళాలి కదా. ముందుకు తీసుకెళ్లేవి చరణాలేగా. అందుకే పల్లవి చరణం అన్నారు.
అప్పుడు మన ఈ చరణాల ద్వారా ఆ వివరణ చేయడం వల్ల వారిలో కూడా ఆ భావన పల్లవిస్తుంది. పల్లవించడం అంటే చిగురించడం, అందువల్ల అది పల్లవి. అందుకే దాన్ని మళ్ళీ మళ్ళీ పాడతారు, ఎందుకంటే చిగురాకులు మళ్ళీ చెట్టు మళ్ళీ చిగురుస్తుంది. ఓ ఫలం అయిపోయి కింద పడిపోతుంది, కానీ చిగురాకులకి లెక్కేం లేదు, ఇంకా మళ్ళీ చిగురుస్తుంది, మళ్ళీ చిగురుస్తుంది. అందుకే పల్లవి మళ్ళీ వస్తుంది. పల్లవి అంటే చిగురాకు, మంచిది, అది మళ్ళీ చిగురుస్తుంది. అందుకే ప్రతి చరణం అనంతరం పల్లవి వస్తుంది. అంతంత గొప్ప భావాలని, ఉపనిషత్ప్రాయమైనటువంటి భావాలని వారు పాటల్లో ఎందుకు చెప్పారండి? ఆకర్షణ కోసం. ఇవాళ ఆంగ్ల మాధ్యమం చదువుకుంటున్నా చిన్నపిల్లలైనా సరే అన్నమాచార్య కీర్తనలు పడుతున్నారు. ఇవాళ మామూలుగా వాళ్ళు ఏదో పోటీల కోసం, బహుమతుల కోసం, చప్పట్ల కోసం పాడచ్చు, పాడేయండి, పర్వాలేదు, ఆ వయసులో అంతే. కానీ అలాగైనా అలవాటు చేస్తే తర్వాత ఎప్పుడో వాళ్ళకొక ఒక సంతోషం కలిగినప్పుడు, లేదా పోనీ దుఃఖం ఏదైనా వచ్చినప్పుడు, ఏదో మనకి చిన్నప్పటి నుంచి పాడుతున్న పాటలో ఏదో దీనికి సమాధానం ఉన్నట్టుగా ఉంది అని ఒక్కసారి వాళ్ళు పాడిన పాటనే వాళ్ళు మళ్ళీ పాడుకుంటే, అప్పుడు కనుక వేదిక మీద వాళ్ళని పాడమంటే చాలా గంభీరంగా పాడతారండి వాడు దాన్ని. ఎందుకంటే ఆ గొంతు ధ్వనించే విధానమే వేరు. అందుకే ఎప్పుడు పద్యాలు పాడాలనుకునేవాళ్ళు రాగాల కోసం ప్రయత్నం చేయక్కర్లేదు, కానీ పద్యాలు పాడాలి. పద్యం వచనంలో ఎప్పుడూ చదవకూడదు, పద్యం పాడాలి ఖచ్చితంగా. తెలుగు ఉపాధ్యాయులకి నా విజ్ఞప్తి, దయచేసి పద్యాలు పాడండి, ఒట్టి వచనంలో చదవకండి. నృత జల పూరి తంబులకు నూతులు నూరిటి కంటే సత్కృతువది మీద దిక్కుమాల పాట అంటారు, అదేం పాత చదవడం? నృత జల పూరి తంబులకు నూతులు నూరిటి కంటే సునృత వ్రత ఒక బావి మేలు, మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు, తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు, తత్సుత శతకంబు కంటే ఒక సునృత వాక్యము మేలు చూడగన్. ఇది ఏ రాగమో నాకు తెలియదండి, రాగం ఏమిటి ఇందులో? రాగాన్ని నేను ఆలపించిన విధానాల్లో దోషాలు కూడా ఉండొచ్చు, సంగీతవేత్తలు నన్ను క్షమించురుగాక, నా విద్య కాదు అది. ఏదో ప్రయత్నం చేస్తుంది, కేవలం గొంతు తన రాగాన్ని తాను తీసుకుంది. నేను పాడుతున్న పద్యాలన్నీ అంతే, ఎన్నో పద్యాలు ప్రార్థన పద్యాలుగా పాడుతున్నా, అన్నీ ఏదో ఒక వెళ్ళిపోతాయి, ఏదో రాగము స్వరాలు వస్తాయి, ఇవి తెలిసిన వాళ్ళకి అవి తెలుస్తాయి, నాకు తెలియదు అదేమిటో. కానీ ఏ రాగం తీసుకోవాలో నేనేం అనుకోవాలి, ఆ భావాన్ని బట్టి నేను పాడుతున్నా, అది తీసుకుంటుంది. అంటే మనిషి సహజంగానే ఆ గొంతులో, ఆ సృష్టిలో ఆ వ్యవస్థ ఉంది. రసాన్ని బట్టి రాగం ఉత్పత్తి అవుతుంది, రసరాగములు. అందుకే రసాన్ని బట్టి రాగం ఉత్పత్తి అవుతుంది. కరుణ మన మనస్సులో ఉంటే మనం పాడేటువంటి పద్యం కరుణ రసంలోకే విడుతుంది, అందుకు సంబంధించిన రాగంలోకే విడుతుంది. ఒక చైతన్యం మన మనస్సులో ఉంటే మనం పాడేటువంటి పద్యం, ఆ చైతన్య భావంతో మనం ఆ పద్యం రాస్తే అది మనం పాడేటువంటి విధానం తప్పనిసరిగా జనంలో ఒక చైతన్యం తీసుకొస్తుంది. అందుకే కవులు ఆ ఛందస్సును కూడా ప్రత్యేకంగా ఎంచుకుంటారు, ఇది అటువంటిదే. కమలాకు చచూచుక కుంకుమతో నిజ తారుణి తాతుల నీలతను, కమలాయతలోచన లోకపతి విజయీభవ వెంకట శైలపతి.